ఇప్పటి వరకు ఇంటర్వ్యూకి వచ్చిన యాంకర్ల గెస్టులతో ఎలా మాటలు మాట్లాడేశాను సార్. ఇప్పుడు మనం మన ఒక టీం కాబట్టి మన సరదా కాసేపు అంటే యూసఫ్ కూడా ఒక సైంటిస్ట్ నా బైక్ రిపేర్ చేశాను మెషిన్ దాన్ని పెట్టాడు సార్. అదేంటంటే దాన్ని వాడితే అవతల వాడు ఏమనుకుంటున్నాడు ఫీలింగ్స్ లోపలికి బయటకు వినిపిస్తాయి సార్ స్పీకర్లో. స్పీకర్లు బయటకు వచ్చేస్తాయి కంఫర్ట్ పర్లేదు సార్. అంటే ఇంకో టైప్ లైట్ డిటెక్టర్ టైప్ అంటే సార్ ఇది ఎమోషనల్ డిటెక్టర్ సార్ లోపల మోషన్ ఎమోషన్ మొత్తం బయటికి తీసుకొచ్చే అదే మా వాళ్ళు కనిపెట్టారని మిషన్. అరే ఇది కాలింగ్ బెల్ అనుకుంటారా నేను చాలా బిల్డప్ ఇచ్చాను మెకానిక్ అన్న కదా అదే తయారు చేసి ఇచ్చాను అది కూడా డౌట్ వస్తుంది ఇది పక్కన ఎలక్ట్రిక్ షాప్ లో కొన్నట్టున్నారు మళ్ళీ. బట్ సార్ జోక్స్ ఏ పార్ట్ ఇదే సార్ ఆ మిషన్ బాగుంది. సో వెంకి సార్ డిసైడ్ చేయండి సార్ ఎవరితో స్టార్ట్ చేయాలి ఎవరు ఇన్నర్ ఎమోషన్స్ ముందు తెలుసుకుందాం అనుకుంటుంది సార్. ఇప్పుడు క్యాప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ మీదే సార్ క్యాప్టెన్ మిమ్మల్ని పంపించారు. వెంకీ సార్ అనిల్ రావిపూడి గారి గురించి మీరు జెన్యున్గా అసలు ఏమనుకుంటున్నారు ఆయన గురించి? సార్ నాకు నా మిషన్ వణుకుతుంది మీ ఎక్స్ప్రెషన్కి నా మిషన్ షేక్ అవుతుంది. అంటే మాట్లాడాలా మీరు చెప్పండి మీరు చెప్తే దాని నా ఎమోషన్ ఇక్కడ డీకోడ్ అవుతుంది. చెప్పాలా హార్డ్ వర్కింగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ వి హావ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ రైట్ నౌ. ఏంటి భయ ఇది చెప్పాను కదా సార్ మిషన్ లేదు ఉంది మ్యాటర్ అంటే మీ లోపల ఆర్ఆర్ మోగుతోంది అనమాట సార్ మీ గురించి మెచ్చుకోగలరు.